సాయి రాజేష్ తనుగూడ ఈ సినిమా మీద ప్యాషన్ తోటి నా మీద ఇష్టంతోటి పరిశ్రమ అవడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడే మన భవిష్యత్తును అనుకున్నాడు, ఇక్కడే నిలదొక్కోవాలనుకున్నాడు. ఒక అక్కుడు దీక్షతోటి పట్టుదలతోటి ఇక్కడే ఉన్నాడు. అతనిలో ఉండే కథకుడు ఆ గతంలో ఒక స్పూఫ్ సినిమాలు ఇచ్చాడు మన పునేష్ తోటి, హృదయ కాలేయం అని, కొబ్బరి పుట్టాను, సో ఇలాంటి సినిమాలు ఇచ్చి కేవలం ఒక హాస్యభరిత డైరెక్టరే కాకుండా అతనిలో మంచి కథకుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసంగా కలర్ ఫోటో అనే సినిమా ఇచ్చి దానికి నేషనల్ అవార్డు పొందే స్థాయికి తను కథను అందివ్వగలిగాడంటే కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇంత కాదు. ఈ రోజున ఈ బేబీ సినిమా కథ కానివ్వండి, ఇది సమకాలీనటువంటి కంటెంట్ కానివ్వండి, అదే ఈ ఇందులో దర్శక విలువలు కానివ్వండి, అతను ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ ఈ సినిమా ద్వారా అది అంతా ఇంత కాదు ఇది. సో అతనిలో అద్భుతమైన దర్శకుడు నిద్రాణమై ఉన్నాడు. ఈ రోజున మేల్కొని బేబీ ద్వారా బయట ప్రపంచానికి తెలిసి వచ్చింది. సో ఈ సినిమాలో మనకి ఫ్యూచర్లో ఒక అద్భుతమైన సమకాలీన దర్శకుడు సమకాలీన కంటెంట్ తోటి ఈ సినిమాలు తీయగలిగినటువంటి సత్తా ఉన్న డైరెక్టర్ రాజేష్, సాయి రాజేష్, అతన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అతను నా అభిమానాన్ని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను నేను నిజంగా. అండ్ ప్లీజ్ గాడ్ బ్లెస్. సో ఇలాంటి వాళ్ళు రావాలి. నేను ఎప్పుడూ అంటుంటాను, పాత తరంతోటే ఇండస్ట్రీ ఉంది అంటే కనుక అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, అప్పుడే మన పరిశ్రమ నిరంతరంగా ముందు సాగిపోతుంటుంది, కొత్త పుంతలు తొక్కుతుంటుంది. ఈ రోజున రాజమౌళి లాంటి డైరెక్టర్సు, ఎంతోమంది దిగ్దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మన తెలుగు సినిమాలు ఈ రోజున అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి మన సినిమాలు వెళ్ళగలుగుతాయంటే ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఈ రోజున కొత్త కంటెంట్లతోటి రాగలిగితే అంతకు మించిన ఇండస్ట్రీకి చేసే ఒక ప్రత్యుపకారం అంటామే, థ్యాంక్స్ గివింగ్, అంతకు మించి ఉండదు అనుకుంటున్నాను నేను.